ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నారాయణపురం గ్రామంలో తడకలేరు వంకకు ఒక బ్రిడ్జికి కూడా శంకుస్థాపన 4,80,00,000 రూపాయలతో ఈరోజు కూడా మేము కానీ జిల్లా బస్ చైర్మన్ అందరికీ ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేశాం. ఇది నారాయణపురం వాసుల చుట్టుపక్కల గ్రామాల రైతులు రైతాంగం అందరి యొక్క కళ కూడా. ఆ కళను సాకారం చేస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రిడ్జికి శాంక్షన్ చేయడం, ఈరోజు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక 6-7 మాసాల్లో కూడా పూర్తి చేసి ప్రజలకు కూడా అందుబాటులో కూడా తీసుకొని వస్తాం. ఈరోజు ఈ నారాయణపురాన్ని అనంతపురం నగరానికి ధీటుగా కూడా మేము డెవలప్ చేసాం. నేను ఎన్నికల సమయంలో ఇక్కడ ఓటర్ను అభ్యర్థించడానికి ప్రజల దగ్గరకు వస్తే వారు ఒకటే అడిగారు కూడా, ఒకటి నారాయణపురం బ్రిడ్జ్ ఒకటైతే ఏమి. అలాగే గుంతలమయమైన ఈ నారాయణపురం పంచాయతీనంతా కూడా దాదాపుగా అప్పటికి 14,000 ఓట్లున్న ఈ గ్రామంలో ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక సదుపాయం లేదు, నగరానికి కూత వేసే దగ్గరలో ఉన్నా కూడా. కానీ ఈరోజు ఈ ఒక్క నారాయణపురం గ్రామంలోనే 43 కోట్ల రూపాయలతో, దాంట్లో దాదాపుగా కూడా 29 కోట్లతో మేము ఇక్కడ రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా నిర్మించాం. ఈరోజు మరి కూడా 4,80,00,000 రూపాయలతో కూడా ఈరోజు బ్రిడ్జ్ కూడా మేమంతా కూడా చేస్తాం. ఇదే కాదు, ఈరోజు ఒక పర్మనెంట్గా అనంతపురానికి ఆ రోజు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ తాగునీటి పథకం అని చెప్పి అనంతపురం కార్పొరేషన్కి పిఏబిఆర్ నుంచి ఎలా నీరు తీసుకొచ్చినామో ఆ నీటినే రాబోయే ఈరోజు ఇప్పుడే కూడా శంకుస్థాపన కూడా చేశాం. ఇక్కడ కూడా పైప్ లైన్కు దానికి అంతా కూడా భవిష్యత్తులో కూడా అంటే ఒక 3-4 నెలల్లో కూడా తీసుకొని పిఏబిఆర్ నుంచి నేరుగా అనంతపురం నియోజకవర్గంలోని రుద్రంపేట, నారాయణపురం, రాజీవ్ కాలనీ, అలాగే రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు కానీ, రాజానిపల్లి కానీ, పాపంపేట, కక్కలపల్లి కాలనీ, తర్వాత ఇవన్నీ గ్రామాలకు కూడా అంతా కలిపి అది కూడా 38 కోట్ల రూపాయలతో కూడా పైప్ లైన్ వేసాం. దగ్గర దగ్గర కూడా ఇక్కడంతా కూడా తలుపు ఇక్కడ వరకు కూడా మన ఊరకొండ రోడ్డు వరకు కూడా అది కూడా వచ్చేసింది. రాబోయే ఒక 3 నెలల లోపల కూడా తీసుకొని వచ్చేసి కూడా ఇక్కడ కూడా తీసుకొని రావడం కూడా జరుగుతుందని చెప్తాం. అంటే మేము ఏదైతే చెప్పామో ఎంత కూడా చేసాం, కానీ ఒకటే అందరూ కూడా అర్థం చేసుకోండి, ఎక్కడ కానీ ఎవరు కానీ ఏ నియోజకవర్గం కూడా చేయలేని విధంగా కూడా 1,045 కోట్ల రూపాయలతో కూడా ఈ నియోజకవర్గాన్ని చేశాం. ఇవి జరిగిందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది. కానీ ఏలే కాదు, ఇది ఎవరు కానీ సాధ్యం అవుతుంది అనుకోలేదు, సాధ్యం కాంది కూడా సుసాధ్యం చేసిన ఘనత కూడా మా ప్రభుత్వాందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. అందుకోసం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా మేము అన్నీ కూడా ఇక్కడ కూడా మేము చేయడం జరిగింది. నారాయణపురం పంచాయతీలో రైతుకి ఇన్ని కోట్లు నిధులు ఇచ్చిన మన జగనన్నకి, అలాగే మన పెట్రామరెడ్డి అన్న గారికి, అలాగే జెడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం తరఫున తెలియజేస్తూ, గతంలో ఎన్నో ఇక్కడ ఇబ్బందులు ఉండేటివి, రోడ్లు కానీ కాలువలు కానీ, ముఖ్యంగా ఈ తడకలేరు వాగుపై బ్రిడ్జి కోసం చాలా సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న 2-3 పల్లెలతో పాటు పైన ఉన్న ఇందిరమ్మ కాలనీ వాసులు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. వర్షాకాలం వస్తే కనీసం అంటే ఒక 5-6 నెలలు రాకపోకలకి చాలా ఆటంకాలు పడేది. అక్కడ ఉన్న నివాస గృహాలలో ఉన్న ప్రజలైతే, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇట్లా చుట్టుకొని పైన కొడిమి నుంచో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చేవారు. ఈ సమస్యనంతా కూడా మన గడప గడపలో మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ వంక ఎంతో పెద్ద ఎత్తున ప్రవహిస్తుండేది, అది కూడా కల్లారా చూడడంతో ఆయన కూడా ప్రత్యేక
శ్రద్ధ వహించి పైన గవర్నమెంట్ జగనన్న దృష్టికి తీసుకెళ్లి ఈ బ్రిటిష్ శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి పనులు మా గ్రామానికి దాదాపు 43 కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టినందుకు, అలాగే రానున్న ఎన్నికల్లో మరొకసారి అన్నని మంచి మెజారిటీతో మా గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఖచ్చితంగా ఈ బ్రిడ్జి ఈరోజు ప్రారంభం చేశారు. అలాగే మినిస్టర్గా వచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించినట్టుగా కోరుతున్నాం.